హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ జికా వైరస్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి అంటే, జికా వైరస్ కి వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఎవరెవరు అభివృద్ధి చేస్తున్నారు, అసలు జికా వైరస్ అంటే ఏంటి, జికా వైరస్ అన్నటువంటిది మనకి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కింద వస్తుంది. మరి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటే ఏంటి, జికా వైరస్ యొక్క లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఏదైనా వ్యాక్సిన్ ఉందా? సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అన్నటువంటి టాపిక్ కింద ఈ జికా వైరస్, అలానే రీసెంట్ గా చికెన్ గున్యా కేసెస్, డెంగ్యూ కేసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. ఇలాగా ఈ రీసెంట్ గా వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం తప్పనిసరిగా ఇవి నేర్చుకోవాలి. సో ఇవాళ జికా వైరస్ కి సంబంధించి, జికా వైరస్ మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైంది, ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అన్నటువంటి సంస్థ, అట్లానే ఐసిఎంఆర్ అంటే ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాము, ఇవి రెండూ కలిసి ఒక వ్యాక్సిన్ ని, జికా వ్యాక్సిన్ ని తయారు చేయబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది అన్నమాట రెండింటికి మధ్య. దీని ప్రకారం ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. అది ఏంటి అంటే, కోడాన్ డి ఆప్టిమైజ్డ్ లైవ్ అటెన్యుయేటెడ్ జికా వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ యొక్క నేమ్ అన్నమాట. సో దీన్ని తయారు చేయబోతున్నాయి. మనకి జికా వైరస్, జికా అన్నటువంటి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. మరి ఆ వైరస్ కి సంబంధించి ఫీవర్ ఇవన్నీ వస్తాయి. సో ఆ దానికి సంబంధించి వ్యాక్సిన్ ఏది ఇప్పుడు అందుబాటులో లేదు. మరి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ ని తయారు చేయబోతున్నారు. అట్లానే ఇంకొకటి ఇక్కడ లైవ్ అటెన్యుయేటెడ్ అంటున్నాం. లైవ్ అటెన్యుయేటెడ్ అంటే ఏంటి, మనకి వ్యాక్సిన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అందులో ఒకటి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే, ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని దాన్ని చంపేసి, అంటే కిల్లింగ్ అయిపోయిన తర్వాత దాని నుంచి టీకాని తయారు చేస్తారు, అదొకటి. రెండవ రకం వచ్చేసరికి ఇలా లైవ్ అటెన్యుయేటెడ్ అంటాం. అంటే ఏంటి, వైరస్ ఏదైతే ఉంటుందో అది బతికే ఉంటుంది, కానీ ఆ దాన్ని బలహీనపరుస్తారు. అలా బలహీనపరచడం ద్వారా అది మళ్ళీ వ్యాధిని కలిగించలేదన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే, మన శరీరంలోకి ఆ టీకాని పంపించినప్పుడు అది స్ట్రాంగ్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ ని త్వరగా బలపడేలాగా చేయగలదు. సో ఇది లైవ్ అటెన్యుయేటెడ్ అంటాం. మూడవది వచ్చేసరికి ఎంఆర్ఎన్ఏకి సంబంధించి, అంటే మొత్తం వైరస్ కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో అందులో ఎంఆర్ఎన్ఏని తీసుకుని దాని ద్వారా టీకాని తయారు చేయటం. సో ఇలాగా వివిధ రకాలు ఉంటాయి. అందులో ఇప్పుడు తయారు చేయబోతున్నటువంటి టీకా ఏంటి, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. సో ఇక్కడ వైరస్ ని చంపట్లేదు, దాన్ని బలహీనపరచడం ద్వారా అది మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ ని కలుగజేయని విధంగా దాన్ని మారుస్తారనమాట. సో అది లైవ్ అటెన్యుయేటెడ్ అంటే. అయితే ఇక్కడ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అంటూ ఉన్నాం కదా, ఈ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అన్నటువంటిది చాలా రకాల నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ మీద పరిశోధనలు చేస్తూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి జికా వైరస్ అన్నటువంటిది, లేదా జికా ఫీవర్ అన్నటువంటిది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద వస్తుంది. మరి అసలు ఏంటి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటే, ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే, ట్రాపికల్ అంటే ఏంటి, ట్రాపికల్ రీజియన్ లో ఏవైతే డిసీజెస్ వస్తూ ఉన్నాయో వాటిలో కొన్నింటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వీటి గురించి సరిగ్గా పట్టించుకోకుండా గైడ్లైన్స్ అన్నటువంటివి ఇవ్వలేదు అన్నటువంటి ఆ రీజన్ ఏదైతే ఉంటుందో, అలాంటి డిసీజెస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అన్నటువంటి కేటగిరీలోకి చేర్చారనమాట. అందులో జికా కావచ్చు, అలాగే చికున్ గున్యా అన్నటువంటిది కావచ్చు, అలానే డెంగ్యూ అన్నటువంటిది కావచ్చు, అట్లానే కాలా అజార్ అన్నటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కిందకే వస్తాయన్నమాట. మరి ఇప్పుడు జికా వైరస్ అంటూ ఉన్నాము. సో అర్థమైపోయి ఉంటుంది ఈ జికాకి సంబంధించి, జికా వైరస్ ఇన్ఫెక్షన్ లేదా జికా ఫీవర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇది వైరస్ ద్వారా వస్తుంది అన్నటువంటిది మనకు అర్థమైపోయింది, అంతేనా? సో ఇది వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. మరి వైరస్ ద్వారా డైరెక్ట్ గా హ్యూమన్స్ కి ఈ ఫీవర్ అన్నటువంటిది వస్తుందా అంటే కాదు, మధ్యలో ట్రాన్స్మిషన్ అన్నటువంటిది మస్కిటోస్ ద్వారా జరుగుతుంది. మస్కిటోస్, ఆ మస్కిటోస్ కూడా ఏంటి అంటే ఏడెస్ మస్కిటోస్ అన్నమాట, ఏడెస్ ఎజిప్టి, ఇలాంటి మస్కిటోస్ ద్వారా. అది కూడా అర్లీ మార్నింగ్, అలాగే అర్లీ ఇన్ ద ఈవినింగ్ టైంలో కుట్టే దోమల ద్వారా ఈ వ్యాధి అన్నటువంటిది వ్యాప్తి చెందుతుంది. మరి ఓకే, ఇదంతా బాగానే ఉంది, మరి ఫస్ట్ టైం అసలు ఎప్పుడు వచ్చింది, అసలు జికా అన్నటువంటి పేరు ఎలా వచ్చింది అంటే,
1947లో ఉగాండా అన్నటువంటి దేశం ఉంది మనకి ఆఫ్రికాలో. ఆ ఉగాండాలో జికా ఫారెస్ట్ లో మొదటిసారిగా దీన్ని కనుక్కోవటం జరిగింది. అందుకే దీనికి జికా వైరస్ ఇన్ఫెక్షన్ అన్నటువంటి పేరు వచ్చిందనమాట. దాని తర్వాత 1952లో మానవుల్లో కనుక్కున్నారు. మన భారతదేశంలో అయితే 2018లో ఇటు గుజరాత్ ఇక్కడ, అలాగే 2021లో కేరళ, ఇలాగా అప్పటి నుంచి మన దేశంలో కూడా జికా వైరస్ కి సంబంధించినటువంటి కేసెస్ అన్నటువంటివి నమోదు అవుతున్నాయన్నమాట. మరి ఈ జికా వైరస్ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది సింగిల్ స్టాండర్డ్ అంటే ఏంటి, మనకి డిఎన్ఏలోకి వచ్చేసరికి డబుల్ స్టాండర్డ్ అని సింగిల్ స్టాండ్స్ అనేసి ఉంటాయి. అందులో ఇది సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఆర్ఎన్ఏ వైరస్ ఇది ఫ్లావీ విరిడే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరస్ అన్నమాట. సో ఇది ఈ డిసీజ్ని కలుగజేస్తుంది. సో ఇది ఈ వ్యాధిని కలుగజేస్తుంది. సో దీని యొక్క సింప్టమ్స్ ఏంటి, సింప్టమ్స్ లక్షణాలు అంటాం. సింప్టమ్స్ ఏంటి అంటే, ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫీవర్ అన్నటువంటిది ఉంటుంది. జికా ఫీవర్ అంటున్నప్పుడు ఫీవర్ కంపల్సరీ, అట్లానే హెడేక్ అన్నటువంటిది ఉంటుంది, అట్లానే బాడీ పెయిన్స్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇంక్యుబేషన్ టైం అన్నటువంటిది ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తే 12-14 డేస్లో ఎక్కువగా ఈ లక్షణాలు అన్నటువంటివి మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. అయితే దీనికి సంబంధించి రెండు ఇంప్లికేషన్స్ అన్నటువంటివి మనకి ఇంపార్టెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఎఫెక్ట్స్, ఆ ఎఫెక్ట్స్లో రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఒకటి ఏంటి అంటే మైక్రోసెఫాలీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది అన్నటువంటిది కనుక మనం చూస్తే, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, అలానే ఫీటస్కి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఇది సంక్రమిస్తుంది అన్నమాట. అది కాకుండా వివిధ రకాల ట్రాన్స్మిషన్స్ అన్నటువంటివి ఇక్కడ జరుగుతాయి. సో అందులో ఇందాక ఏదైతే ఫీటస్కి తల్లి గర్భం ద్వారా సంక్రమిస్తుంది అన్నామో, అలా తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ఆ పుట్టిన తర్వాత చిన్న తలతో పుడతారన్నమాట. దాన్నే మైక్రోసెఫాలి అనేసి మనం పిలుస్తూ ఉంటాం. రెండవది వచ్చేసరికి గులియన్ బారే సిండ్రోమ్. ఇది ఏంటి అంటే, నర్వస్ సిస్టమ్ మీద మనకి ప్రభావం చూపించేటటువంటి వ్యాధి గులియన్ బారో సిండ్రోమ్. సో ఈ రెండు రకాలు కూడా ఎక్కువగా ఈ జికా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. ఒకటి మైక్రోసెఫాలి, రెండు గులియన్ బారే సిండ్రోమ్ అన్నటువంటిది. సో ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. సో ఎందుకు అంటే, ఈ జికా వైరస్కి వ్యాక్సిన్ అన్నటువంటిది అందుబాటులో లేదు. ఇప్పుడు తయారు చేయబోతూ ఉన్నారు. సో ఫస్ట్ వ్యాక్సిన్ని ఇప్పుడు ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్, అట్లానే ICMR ఇవి రెండు కలిసి తయారు చేయబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో జికా వైరస్ గురించి ఇవాళ మనం చూసాం, అలాగే జికా వైరస్ యొక్క లక్షణాలు ఏంటి, అసలు దీని ఆరిజిన్ ఏంటి అన్నటువంటివి చూసాం, అట్లానే దీనికి ఏదైనా వ్యాక్సిన్ ఉందా అన్నటువంటివి చూసాం, దీని ఎఫెక్ట్స్ ఏంటి అన్నటువంటివి చూసాం, అలాగే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కింద ఇది వస్తుంది అన్నటువంటివి చూసాం. మనకి ఆల్మోస్ట్ 20 వరకు నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. మరి అందులో మన ఇండియాకి సంబంధించి కనుక మనం చూసుకుంటే 12 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ని మన ఇండియాలో గుర్తించారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు ఆన్సర్ చేయండి, అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే, దీనిని ఏ రోజున నిర్వహిస్తారు అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.